హాయ్ ఫ్రెండ్స్ సో షేర్చాట్ యాప్లో మనం సో ఇలాంటి పోలింగ్ పోస్ట్లు అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనం ఇలా పోలింగ్ పోస్టులు క్రియేట్ చేసామనుకోండి సో మన పోస్టులు ఎవరైతే చూస్తారో వాళ్ళు ఇక్కడ మనకు ఓటేసే టైప్లో ఉంటుంది పోల్ ఆప్షన్ చూడండి ఇక్కడ సో ఇలా పోల్ వేయచ్చు అనమాట సో ఇలాంటి పోలింగ్ ఆప్షన్ పోస్ట్లు అనేవి సో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇలా మనం పోల్ పోస్ట్ అనేది కనుక క్రియేట్ చేసుకోవచ్చు సో మరి పోల్ పోస్ట్లు ఎలా క్రియేట్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు చూపిస్తాను సో ఇక్కడ ముందుగా నా చూడండి ఇక్కడ నా యొక్క ఇన్స్టా షేర్ చాట్ ఐడి అయితే కనుక తెలుగు స్టోరీస్ గైస్ సో మీరు నా యొక్క షేర్ చాట్ ఐడిని ఫాలో అయ్యి నాకు సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ముందుగా మీరు ఇక్కడ మన కింద ఆప్షన్స్లో నా గ్రూప్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ యొక్క పోల్ పోస్ట్లు అనేవి ఓన్లీ మనము గ్రూప్లో మాత్రమే పోస్ట్ చేయడానికి ఉంటుంది సో అది మీకు సొంత గ్రూప్ కావచ్చు సో లేదా వేరే వాళ్ళ గ్రూప్లో అయినా కనుక మీరు పోస్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకు ముందుగా మనం జాయిన్ అయిన గ్రూప్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది నా గ్రూప్ అనే ఆప్షన్ ఉంది కదా సో దీని మీద క్లిక్ చేసుకోండి సో దీని మీద క్లిక్ చేసుకోగానే మనం ఇక్కడ మన గ్రూప్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటాయి చూడండి ఇక్కడ సో గ్రూప్స్ మీద ట్యాప్ చేయగానే మన చూడండి ఇక్కడ సో ఈ నేను క్రియేట్ చేసుకున్న ఓనర్ అనమాట సో నేను క్రియేట్ చేసిన గ్రూపులు సో ఏమేమి వేరే వాళ్ళ గ్రూప్లు సో నేను యాడ్ అయ్యి ఉన్నా జస్ట్ జాయిన్ అయ్యి ఉన్నా అనమాట దాంట్లో సో ఇలా మీరు వేరే గ్రూప్లో అయినా పోస్ట్ చేసుకోవచ్చు సో లేదా మీ సొంత గ్రూప్లో అయినా కనుక మీరు పోస్ట్ చేసుకోవచ్చు సో ఇక లవ్ స్టేటస్ అని ఒక గ్రూప్ ఉంది కదా నాది సో ఈ నా గ్రూప్ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ సో మన గ్రూప్ అనేది ఓపెన్ చేయండి మీ గ్రూపు సో ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాతకి ఇక్కడ మనకు ప్లేస్ బటన్ కనిపిస్తుంది కదా సో ఈ ప్లేస్ బటన్ మీద మీరు ట్యాప్ చేసుకోవాలి సో ఇక్కడ నుంచి ఈ ప్లేస్ బటన్ మీద ట్యాప్ చేస్తున్నాను సో ట్యాప్ చేయగల మనకి ఇక్కడ చూడండి పోలిన ఆప్షన్ వచ్చింది కదా సో ఈ పోలైన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి సో ఇలా పోలిన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోమనే ఇక్కడ మనకు క్యాప్షన్ అడుగుతూ ఉంటుంది సో ఫస్ట్ మీరు ఏ క్వశ్చన్ అయితే మీరు అడగాలనుకుంటున్నారో సో అది మీరు ఇక్కడ ఫస్ట్ మీరు టెక్స్ట్ రాసుకోండి ఇక్కడ పైన సో ఇక్కడ చూడండి మీరు ఏ క్వశ్చన్ అయితే మీరు అడగాలనుకుంటున్నారో సో ఆ క్వశ్చన్ మీరు ముందే యాడ్ చేసుకోండి సో నేను ఇక్కడ క్యాప్షన్ వచ్చేసి సో మీరు ఇక్కడ ఏ క్వశ్చన్ అయితే రాయాలనుకున్నారో మీరు అది ఎంటర్ చేసుకోండి సో నేను ఇక్కడ తెలంగాణ అనేసి తెలంగాణలో సో నెక్స్ట్ ఏ పార్టీ గెలుస్తుంది అని తెక్స్ అనుకుంటున్నాను సో ఇక్కడ చూడండి నేను తెలంగాణలో నెక్స్ట్ ఏ పార్టీ గెలుస్తుంది అనేసి ఇలా రాశాను సో మీరు కావాలనుకుంటే ఒకవేళ మూవీ రివ్యూ అయినా సరే రాసుకోవచ్చు సో మీరు ఒకవేళ మన భీమ్లా నాయక్ సినిమా ఎలా ఉంది అనేసి కూడా ఇలా మీరు ఒక క్వశ్చన్ అడిగేసి బాగుంది బాగాలేదు యావరేజ్గా ఉంది ఇలా మీరు కావాలంటే ఇక్కడ కూడా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో మీ మూవీ రివ్యూ గురించి అయితే సో నేను మామూలుగా ఇక్కడ తెలంగాణలో నెక్స్ట్ ఏ పార్టీ గెలుస్తుందని రాశాను కదా సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ టీఆర్ఎస్ అని రాస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి బీజేపీ సో ఇక్కడ మనం చూడండి థర్డ్ ఆప్షన్ వచ్చేసి కాంగ్రెస్ సో ఇలా చూడండి ఫస్ట్ టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అదేవిధంగా లాస్ట్ ఆదర్శాన్ని పెట్టానుగా సో ఇలా పెట్టేసిన తర్వాతకి మీరు ఇక్కడ ఫొటోస్ యాడ్ చేసుకోవాలి అనుకున్నా కానీ యాడ్ చేసుకోవచ్చు సో డైరెక్ట్గా పోస్ట్ చేయాలనుకున్నా డైరెక్ట్గా పోస్ట్ చేసుకోవచ్చు సో మీరు ఒకవేళ ఫొటోస్ యాడ్ చేయాలనుకున్నాను పక్కన ఇక్కడ టీఆర్ఎస్ అని ఉంది కదా ఇక్కడ ఈ ఇమేజ్ అన్న ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో మీ గ్యాలరీలో ఉన్న ఆ ఫోటోని మీరు సెలెక్ట్ చేసుకోండి టీఆర్ఎస్ గుర్తుంది సో బీజేపీ అన్న కదా బీజేపీ వాళ్ళది బీజేపీ వాళ్ళ సెలెక్ట్ చేసుకోండి సో అదే కాంగ్రెస్ కాడ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళది సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ అదర్స్ అన్నకాడ మీరు ఒకవేళ ఫోటో ఉంటే కనుక వాళ్ళ ఫోటోని మీరు యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకు కొద్దిగా స్పెల్లింగ్ తప్పు పడదు కదా సో బీజేపీ కదా సో చూడండి ఇక్కడ ఓకే సో విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ ట్యాక్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ సో ఇటు కంపల్సరీ మీరు ట్యాక్స్ అయితే కనుక ట్రెండింగ్ ట్యాక్స్ ఇచ్చేసుకోండి అంటే ఒకవేళ పొలిటికల్ సంబంధించిన అయితే కనుక పొలిటికల్ ట్యాక్స్ అనేవి ఇచ్చేసుకోండి సో నేను గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మామూలు ఫస్ట్ లవ్ స్టేటస్ అనేది కామన్గా ఉంటుంది సో నెక్స్ట్ మీరు ఎలక్ మీ యొక్క ఎలక్ట్ర ఎలక్షన్ సంబంధించిన ట్యాక్స్ అనేవి ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోండి సో ఈ విధంగా మీరు ట్యాక్స్ అయితే కనుక ఇచ్చేసుకోండి సో నేను ఎలక్షన్కి సంబంధించిన ట్యాక్స్ అయితే కనుక ఇచ్చేసాను సో మీరు ఒకవేళ మూవీ రివ్యూకి సంబంధించిన పో పోల్ అయితే కనుక మూవీ రివ్యూకి సంబంధించిన ట్యాక్స్ అనేవి ఇచ్చేసుకోండి సో విధంగా ట్యాక్సీ చేసుకున్న తర్వాతకి సో ఇక్కడ మనకు బ్యాక్ ఆప్షన్గా ట్యాక్సీ గురించి ట్యాక్సీలో నుంచి బ్యాక్ వచ్చేసుకోండి సో ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాతకి సో ఇక్కడ కింద మనకి ఇక్కడ చూడండి పోల్ రన్ అవుతున్న సమయం అనేది ఉంది కదా అంటే మీకు ఈ యొక్క పోలింగ్ ఆప్షన్ ఎంత వరకు ఉండాలి సో అంటే ఎంత వరకు ఉండాలనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఈ యొక్క పోల్ అనేది మీరు ఇక్కడ చూడండి ఇక్కడ టూవెల్ అవర్స్ ఉండాలా లేకపోతే వన్ డే ఉండాలా చూడండి ఇక్కడ సో లేదు టూ డేస్ త్రీ డేస్ ఉండాలా ఈ యొక్క పోల్ అనేది అంటే ఆ ఫోర్ డేస్ వరకు కూడా మన పోస్ట్లోకి ఎవరైనా సరే ఓట్ అయ్యొచ్చు అన్నట్టు సో లేదు మీరు ఒకవేళ ట్వెల్వ్ అవర్స్ అని పెట్టారనుకోండి పన్నెండు గంటల వరకు మన పోస్ట్ ఎవరైతే చూస్తారో సో వాళ్ళు మనకు పోల్ ఆప్షన్ అనేది కనుక అంటే పోల్ వేయడానికి ఆప్షన్ ఉంటుంది సో నేను ఇక్కడ ఫోర్ ఫోర్ డేస్ అని చూడండి నాలుగు రోజులు సో ఇలా పెట్టామనుకో నాలుగు రోజుల వరకు కూడా మన పోస్ట్లో ఎవరైనా సరే ఓట్ అయ్యొచ్చు అన్నట్టు పోల్ చేసుకోవచ్చు సో ఇది ఇది చేసుకున్నాక ఇక్కడ పోస్ట్ అయినా ఆప్షన్ ఉంది కదా సో దీన్ని మీరు క్లిక్ చేసుకోవాలి సో దీన్ని క్లిక్ చేసుకుని చూడండి మనకి ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతుందని పడింది కదా సో ఈ విధంగా అప్లోడ్ అయిపోతుంది సో విధంగా అప్లోడ్ అయిపోయింది చూడండి పోస్ట్ అనేది సో ఇలా అప్లోడ్ అయిపోయిన తర్వాత కూడా దాన్ని క్లిక్ చేసి మీకు చూపిస్తా చూడండి ఇక్కడ సో ఇక్కడ చూడండి ఇక్కడ తెలంగాణలో నెక్స్ట్ ఏ పార్టీ గెలుస్తుంది సో మనం టాక్స్ ఇచ్చేసుకున్నాం సో టాక్స్ ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ టీఆర్ఎస్ బీజేపీ మనకు అదర్కి ఫోటో యాడ్ చేయలేదు కాదు చూపించట్లేదు మీరు కావాలంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మన పోస్ట్ ఎవరైతే చూస్తారో వాళ్ళు ఇక్కడ మనకి ఇలా చూడండి సో ఈ విధంగా మనకి ఇలా ఓటు అయితే కనుక ఆప్షన్ ఉంటుంది సో చూసారా కాసి ఈ విధంగా వాళ్ళు పోస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు ఈ యొక్క పోస్ట్ టైమింగ్ చూడండి కూడా త్రీ డేస్ అంటే ఈ రోజు కాకుండా ఇంకా త్రీ మూడు రోజులు ఉందన్నమాట ఒకవేళ మీరు టూ టూ ట్వెల్ అవర్స్ పెట్టుకుంటే కనుక పన్నెండు గంటలు మాత్రమే ఉంటా ఉంటుంది సో ఈ విధంగా మీరు పోల్ పోస్టర్ కనుక క్రియేట్ చేసుకోవచ్చు మీరు పక్కన ఫోటో యాడ్ చేసుకోకుండానే డైరెక్ట్ కనుక పోస్టర్ అనేవి క్రియేట్ చేసుకోవాలి పోల్ పోస్టర్ అనేవి సో నేను పోస్ట్ కూడా ఆ ఫోటో కూడా యాడ్ చేసి మీకు చూపించాను అనమాట